చాలామంది ముఖ సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారే కానీ ఆ ముఖంలో ఉండే పళ్ళకి ప్రాధాన్యత ఇవ్వరు. మా నవ్వినా మాట్లాడినా మన ముఖంతో పాటు మన పళ్ళు కూడా బయటపడుతూ ఉంటాయి. కాకపోతే సరైన దంతక్షయం లేకపోతే మనం సరిగ్గా మాట్లాడలేము, నోరు విప్పి నవ్వలేము కూడా. ఈ పళ్ళను ప్రభావితం చేసేది మనం తినే తిండి అని మనం గ్రహించాలి. నోట్లోని బ్యాక్టీరియా చాలా భాగం కార్బోహైడ్రేట్స్, ముఖ్యంగా షుగర్పై ఆధారపడుతుంది. కాబట్టి షుగర్ అధికంగా ఉండే పదార్థాలు పళ్ళకు ఎక్కువ అతుక్కునేవి తినడానికి తగ్గించాలి. అంటే ఏవైతే బాగా స్వీట్గా ఉన్నాయో, స్టిక్కీగా ఉన్నాయో, అటువంటి వాటిని నవలటం తగ్గించాలి. అది ఇంకో రకంగా తినడానికి ప్రయత్నించాలి. నెమ్మది నెమ్మదిగా సిప్ చేసే తీపి పానీయాలు మరింత హాని చేస్తాయి. ఎందుకంటే ఈ చక్కెరలో పళ్ళు నానిపోతాయి కాబట్టి. మనం సిప్ చేస్తూ నెమ్మదిగా చేస్తుంటే ఎక్కువసేపు ఈ పళ్ళు ఆ స్వీట్లో ఉంటాయి కాబట్టి అది కూడా డేంజరే. స్టార్చ్ పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయని మనకు తెలుసు. కేకులు, కుకీల్లో చక్కెరలు ఉండి పళ్ళకు అతుక్కుపోతూ ఉంటాయి. తరచు కార్డియోజెనిక్ పదార్థాలు తినడం వల్ల పళ్ళు పుచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. చీజ్, పాలు, సాదా పెరుగు, ఆకుకూరలు, బాదం పప్పులు, టోపు వంటివి పళ్ళకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే కాల్షియం ఇతర పదార్థాలే ఇందుకు కారణం. పండ్లు, కూరగాయల్లో ఎక్కువ నీరు ఉండి లాలాజలాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తాయి న్యాచురల్గా. కాబట్టి ఈ లాలాజలంతోనే మన పళ్ళు శుభ్రపడుతూ ఉంటాయి. ముఖ్యంగా చిరుతిళ్ళు తినేవాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ షుగర్ ఉన్నవి వాటికి జోలికి పోకుండా, ఎక్కువ నవలకుండా, తినేటప్పుడు ఇది పంటికి అంటుకుంటోందా లేదా అని గమనించి తింటే పళ్ళు ఎంతోకాలం ఆరోగ్యంగా అందంగా ఉండి మీరు మనస్థిర నవ్వగలుగుతారు, మనసుకి మాట్లాడగలుగుతారు.